ఆసుపత్రులలో ఆపరేషన్ థియేటర్లు లేవా? రోగాలకు శస్త్రచికిత్స తర్వాత ఆ స్థలాన్ని శుభ్రపరచడం సహజం. అదేవిధంగా పండుగలలో యజ్ఞగుండ ప్రార్థనలు భక్తులు తమను తాము శుభ్రపరచుకోవడానికి మరియు వారి పాపాలను తొలగించడానికి సహాయపడతాయి. ఈ యజ్ఞగుండ ప్రార్థనలు పండుగలకు చైతన్యం నింపడంలో సహాయపడతాయి. దీని వివరణ ఏమనగా, సిద్ధర్పీఠం మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మధ్య ఒక సమాంతరాన్ని గీసినప్పుడు ఆసుపత్రి శరీరానికి, అదేవిధంగా సిద్ధర్పీఠం ఆత్మ కోసం. శరీరానికి జీవితకాలంలో చిన్న మరియు పెద్ద రోగాలు వస్తాయి, అదేవిధంగా ఆత్మ బహుళ జీవితాలలో కర్మను కూడబెడుతుంది. శరీరంలోని వివిధ రోగాలకు చికిత్స చేయడానికి ఆసుపత్రిలో బహుళ విభాగాలు ఉంటాయి. అదేవిధంగా వివిధ రకాలైన కర్మను తొలగించడానికి బంగారు అమ్మ సూచించిన అనేక ప్రక్రియలు మరియు విధానాలు ఉన్నాయి. పెద్ద చికిత్సలు అవసరమైనప్పుడు ఆసుపత్రిలో ఆపరేషన్లు చేస్తారు. ప్రధాన కర్మ నివృత్తి కోసం పవిత్ర కలశం, దీపం మరియు యజ్ఞ పూజలు సిద్ధర్పీఠంలో నిర్వహిస్తారు. సిద్ధర్పీఠంలో ప్రతి పండుగ సమయంలో యజ్ఞం తప్పక నిర్వహించబడుతుంది. ముఖ్యంగా ప్రతి అమావాస్య మరియు చిత్రా పౌర్ణమి సమయంలో యజ్ఞాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు మరియు అనేక భక్తులు వాటిలో పాలు పంచుకుంటారు. యజ్ఞ పూజ ముగిసిన వెంటనే ఆపరేషన్ థియేటర్ల వలె శుభ్రపరచబడుతుంది. ఇటువంటి యజ్ఞ పూజల సమయంలో శక్తి ప్రవాహం పండుగలలో చైతన్యం నింపుతుంది. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.